గురజాల శ్రీ పాట పాటేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పల్నాడు ప్రజా సేవా సమితి ఆధ్వర్యంలో అన్నార్తులకు అన్న ప్రసాదాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు ముళ్ళపాటి కృష్ణమూర్తి, ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఉపాధ్యాయులు చంద్రగిరి బ్రహ్మరాంబిక, సీతారామరాజు, లైబ్రరీయన్ శ్రీలక్ష్మి, కోట సాయి ప్రసాద్, 14వ వార్డు కౌన్సిలర్ బండి రవి, కత్తి రామస్వామి, రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దాతలుగా దస్తావేజ్ విలేకరి పటాన్ జానీ గారు 1000 రూపాయలు అందించారు, సీతారామరాజు గారు 500 అందించారు, అలాగే కేవి నాగార్జున గారు వారం 500 అందిస్తున్నారు, జిలేబీ బండి మస్తాను 100, అలాగే చింతారెడ్డి వెంకాయమ్మ 100, అలాగే లొట్టపల్లి చెన్ను దివంగత కింద వాళ్ళ నాన్నగారు 500 అందించారు. ఇలాగే దాతలందరూ సహాయపడి ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం జరిగేందుకు తోడ్పాటు. ఈరోజు ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ బండి రవి అన్న, రవంతుల్లా, కత్తి రామస్వామి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే, ఇంకా మిగతా వారు అందరూ పాల్గొని సేవ అందిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. జై పల్నాడు, జై భారత్. అలవాగా నీ జీతం దేవాలయ కార్యక్రమాన్ని పల్నాడు ప్రజా సేవా సమితి వారి ఆధ్వర్యంలో అధ్యక్షులు ముళ్ళపాటి కృష్ణమూర్తి గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మీ జీవితాలు జీవితాన్ని చూసుకుంటూ పేదలకు ఇంత ఉపాధి కల్పిస్తారు. అన్నం పెడతారు. రమణాభి గారు ఆయోజనిచ్చారు, అలాగే కేవీ నాగార్జున గారు పిలిచి వారు ఆయోజనిస్తున్నారు. కొత్తపల్లి